సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధంప చేసిన ఆది శంకరాచార్యులని అనపర్తి సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు రెడ్డి సురేష్ శర్మ అన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి శుక్రవారం స్థానిక పాత ఊర్లో గల శ్రీ బాలరాజేశ్వరి పీఠంలో ఘనంగా నిర్వహించారు. ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేష్ శర్మ మాట్లాడుతూ నేటి సమాజానికి ఆది శంకరాచార్యులు బోధనలు ఎంతో అవసరం అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ధార్మిక బాటలో నడవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రామ్మోహన్ రావు, రెడ్డి సతీష్, కొవ్వూరి భీమేశ్వర్ రెడ్డి, నేలరాజు తదితరులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివాయ గురవే నమః. వైశాఖ మాసంలో శంకర జయంతి, వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అంటారు. మనకి సనాతన ధర్మంలో ఈ అరసభూమిలో మన హైందవ సంస్కృతి నిలబడిందంటే ఆ మహానుభావుడు వల్లే. ఆయన ఎన్నో పురాణాలు, ఎన్నో స్తోత్రాలు, ఎన్నో దేవతా స్తోత్ర మహిమాన్వితమైన భాష్యాలు ఆయన రచించి ఈ సమాజానికి, ఈ లోకానికి అందించాడు. ఆయన ఆయన స్థాపించిన జగద్గురు శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలు మనకు ఉన్నాయి. కాబట్టి అవి సనాతన భారతీయ సంస్కృతి, మానవుడి యొక్క జీవన విధానానికి, మానవుడు మోక్ష మార్గాన్ని పొందడానికి ఆయన ఎన్నో స్తోత్రాలు, ఎన్నో భాష్యాలు, వివేక చూడమని గ్రంథాలు, విష్ణు సహస్రనామాలు, ఆయన ఒకటి కాదు వంద కాదు అన్ని దేవతామూర్తుల యొక్క స్తోత్రాన్ని రచించాడు. ఆయన అనేక చోట్ల సంచరిస్తూ ఆ ప్రాంతాల్లో ఉండే అద్వైతుల చేత, అందరి చేత కూడా ఆయన కొనియాడబడి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి. ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపముగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతిలో పుట్టినవారు ఋషి రుణం తీర్చుకోలేం కాబట్టి ఆ ఋషి స్వరూపుడైన శంకరాచార్యుల యొక్క జయంతి మనం జరుపుకొని ఆయన యొక్క ఆశీర్వచనాలు, ఆయన ప్రబోధించిన బ్రహ్మసూత్రాలు కావచ్చు, సనాతనమైన ధర్మానికి సంబంధించిన ఎన్నో ధర్మసూత్రాలు కాను ఆయన స్తోత్రం చేసిన అనుగ్రహం పొందడానికి మానవుడు ఈ కలియుగంలో దారిద్ర బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉండడానికి ఆయన మనకు అందించిన అద్భుతమైన కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మనిషికి ఇహములో సుఖము, సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాంటి మహనీయుడు జయంతి ప్రతి సంవత్సరం విధి విధానంగా మా సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మా గృహంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం శ్రీ శుభకృతి నామ సంవత్సరంలో స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా శుభాలు చేకూర్చాలని, అందరూ సుఖశాంతులతో ఉద్దెల్లాలని, అందరి వ్యాపారాలు అభివృద్ధి చెంది లోకంలో ఉండే సర్వజనులు ఆ గురుదేవుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉద్దెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సనాతన ధర్మ పరిరక్షణ సంతరపున లోకా సమస్తా సుఖ నవంతు సరిగి